వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం మధుర్ బండార్కర్ స్టైల్ ఇప్పటి వరకు ఆయన దాదాపు డజన్ సినిమాలకు దర్శకత్వం వహిస్తే వాటిలో ఈకోవకు చెందిన కథాంశాలే ఎక్కువ మధుర్ సినిమాల్లో కథానాయకులకు నటన పరంగా నిరూపించుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది అందుకే ఆయన సినిమాల్లో నటించడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తారు ఫ్యాషన్ పేజ్ త్రీ లాంటి సినిమాలు తీసిన ఈ దర్శకుడు ఇప్పుడు మరో భిన్నమైన కథతో రాబోతున్నాడు మేరీ కోమ్ సినిమా విజయంతో దూసుకెళ్తున్న ప్రియాంక చోప్రా తొలిసారిగా నిర్మాతగా మారి ఓ మూవీని నిర్మిస్తుంది ప్రియాంక నిర్మాతగా మారటానికి ప్రేరేపించిన ఆ మూవీ మేడం జీ ఒక ఐటమ్ గర్ల్ రాజకీయాల్లో చేరి ఉన్నత స్థాయికి చేరటం మేడం జీలోని ప్రధానాంశం గతంలో మధుర్ దర్శకత్వంలో ప్రియాంక చోప్రా కథానాయక్ నటించిన ఫ్యాషన్ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే ఈ సినిమాకు గాను ప్రియాంక చోప్రా జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డును గెలుచుకుంది మేడం జీ స్క్రిప్ట్ ను మధుర్ వినిపించగానే ప్రియాంకకు తెగ నచ్చేసిందట అందుకే ఇందులో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు తన పర్పుల్ పేబుల్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది మొదటిగా ఈ చిత్రం షూటింగ్ నవంబర్ ఒకటి నుంచి మొదలవుతుందని ప్రకటించిన కొన్ని అనివార్య కారణాల వల్ల త్వరలో సర్చ్లోకి వెళ్ళనుంది రాజకీయ నాయకురాలుగా ఎదిగిన ఐటంగర్ల్ పాత్రకు ప్రియాంక న్యాయం చేయగలదని బండార్కర్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు మరి మధుర నమ్మకాన్ని ప్రియాంక నిలబెడుతుందో లేదో చూడాలి